హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ మోడలింగ్. చాలామందికి మోడల్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది, కానీ ఏం చేయాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. తెలిసినా కూడా కొందరికి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. స్కిన్ బాగాలేదు, హెయిర్ బాగాలేదు, లేదా నేను షార్ట్గా ఉన్నా లావుగా ఉన్నా, ఇలాంటి ఫీలింగ్స్తో వాళ్ళ డ్రీమ్గానే ఉండిపోతుంది. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఫ్యాషన్ గురు, ఫ్యాషన్ డైరెక్టర్ వంశీపల్లి గారు. నమస్తే సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? యా, ఆల్ ఫైన్, ఫెంటాస్టిక్. మీరు? బాగున్నాను సార్. సో ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? యా, ఓకే, ఇది కూడా గుడ్ వన్. చాలామంది అడుగుతారు మనల్ని కాల్ చేసినప్పుడు. ఒక మంచి మోడల్ అయిన తర్వాత, అంటే మంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, మంచి సక్సెస్ఫుల్ మోడల్ అయిన తర్వాత వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే, ఒక మంచి ఈ కామర్స్ షూట్స్లో వాళ్ళకి అవకాశాలు రావచ్చు, ఒక యాడ్స్లలో వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా మీలా యాంకర్ అవ్వచ్చు మీడియాలో. చాలామంది మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, మీడియా ఛానల్స్ యాంకర్స్ కావాలని, మోడల్స్ ఎవరైనా ఉన్నారా అనేసి. అంటే వాళ్ళకి మంచి తెలుగు నాలెడ్జ్ ఉంటే అండ్ స్కిల్స్ కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే యాంకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది, హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటూ ఉంటాయి. ఈ మధ్యలో చాలా ఓటీటీలు వచ్చాయి కదా ఆఫ్టర్ కరోనా తర్వాత. సో యా, వెబ్ సిరీస్లో దాంట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. అది కాకుండా ఈ మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది, అంటే ఫోక్ సాంగ్స్ కోసం. ఈ ఫోక్ సాంగ్స్లో కూడా మేల్స్ ఫీమేల్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో దాంట్లో కూడా మనం చాలామందిని రిక్వైర్మెంట్ని ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో అదే కాకుండా చాలామంది ఇప్పుడు ఈవెంట్స్లలో గెస్ట్లుగా కూడా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ అనేది, స్టోర్ విజిట్స్ అనేటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఒక మోడల్గా అయితే ఇన్ని రకాల అవకాశాలు అనేది మోడలింగ్ ఇండస్ట్రీలో ఉండడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇట్లా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉంటే 100% ఈ కెరీర్ మంచి ఫన్ లవింగ్ ఉంటూ, వాళ్ళ కెరీర్ని వాళ్ళ కెరీర్ని ఉంటూ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ మంచి నేమ్ ఫేమ్ కూడా ఉంటుంది. అంటే ఒక సెలబ్రిటీ లెవెల్లో మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఒక షూట్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక షూట్లో వెళ్ళినప్పుడు కానీ, అక్కడ ఎవరైనా మన ఒక సెలబ్రిటీ, ఒక హీరో హీరోయిన్కి ఎలాంటి రేంజ్ ఉంటుందో అలాంటి రేంజ్ రెస్పెక్ట్ అనేది పక్కా ఉంటుంది 100% వీళ్ళందరికీ. ఎవరైతే యూటిలైజ్ చేసుకుందాము అనేసి అనుకున్న వాళ్ళందరూ మంచిగా మంచి బ్యాక్గ్రౌండ్తో, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న సర్కిల్ ఉన్న వాళ్ళతో కనెక్షన్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకొని వర్కౌట్ చేస్తే వాళ్ళకి వస్తుంది. నేనేమంటాను అంటే, కంపల్సరీ మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఆఫీస్కి, మన ఏజెంట్స్కి వచ్చి ట్రై చేస్తే. సో వాళ్ళకి కంప్లీట్ బ్రీఫింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, మన ఏజెన్సీ గురించి, మన గురించి. అండ్ వాళ్ళు ఏ కెరీర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫ్యాషన్ మోడలింగ్లో, యాక్టింగా, లేకపోతే ఓన్లీ మోడలింగా, లేకపోతే యాంకరింగ్ న్యూస్ రీడింగ్ సైడ్ వెళ్తారా, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 15 ఇయర్స్గా ఈ ఫ్యాషన్ ఏజెన్సీని మీరు రన్ చేస్తున్నారు కదా సార్, మీ మోడల్స్కి ఎలాంటి ఆఫర్స్, మీరు మీ క్లయింట్స్కి ఎలాంటి ఆఫర్స్ మీరు ఇప్పించగలుగుతున్నారు? యా, అంటే ఈ 15 ఇయర్స్లో చాలామంది క్లయింట్స్ని, అంటే మనం ఒకే ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ కంటిన్యూగా ఉండడం వల్ల, చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం పీపుల్ని మనం కనెక్ట్ అయినాము, వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో మాకు వచ్చేసి రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ ఇంకోటి ఏంటి, స్నాప్డీల్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం చాలామంది వెండర్స్తో. వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ షూట్స్ అన్నీ మన దగ్గరే జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళకు కూడా వర్క్ చేస్తూ ఉంటాం ఈ కామర్స్ షూట్స్ అన్నీ. అండ్ అదేవిధంగా పోచంపల్లి నుండి చాలామంది ఇక్కత్ కళాకారులు, అదే చేనేత వస్త్ర కళాకారులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనకి చాలామంది టైఅప్ అయి ఉన్నారు. ఎవ్రీ సీజన్లో వాళ్ళు దసరా, దీపావళి, రంజాన్, సంక్రాంతి సీజన్లో వాళ్ళు ఎప్పటికీ ఫోటోషూట్స్ కోసం మన దగ్గరికి వస్తారు. ఈ పోచంపల్లి శారీ నేత కార్మికులందరూ వచ్చి మనతోనే వచ్చి ఫోటోషూట్లు చేయించుకొని బ్రాండింగ్ ప్రమోషన్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు. అదే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన వివో మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా మన క్లయింటే. అండ్ కిమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పినట్టు చేస్తూ ఉంటాము. అండ్ అను మై బేబీ అనేసి విజయవాడలో ఉంది హాస్పిటల్, వాళ్ళకి సంబంధించిన యాడ్ షూట్స్ రెగ్యులర్గా మనకే వస్తూ ఉంటాయి క్యాస్టింగ్లో. అండ్ అదేవిధంగా టయోటా కంపెనీ కార్ ఉంది కదా, ఆయుష్మాన్ ఖురానాతో రీసెంట్గానే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ క్రూజర్ అనేసి ఆ కార్కి వర్క్ చేయడం జరిగింది, ఆయుష్మాన్ ఖురానా, టయోటా కంపెనీ అది. సో అదేవిధంగా చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో మనం వర్క్ చేయడం జరిగింది. అండ్ సెంచరీ మ్యాటర్స్ అని బిగ్ బాస్కి మనకి వన్ ఆఫ్ ది స్పాన్సర్గా ఉంటుంది, సానియా మీర్జా గారితో కూడా రెగ్యులర్గా ఎవ్రీ సీజన్కి మనము ఆ షూట్స్ అనేది మనం చేస్తూ ఉంటాము. అండ్ సిద్ధ ఫార్మ్స్ అని రీసెంట్గా
ఇది ఫామ్ మిల్క్ ప్రోడక్ట్ అది. సో దానికి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళందరూ మా డేటాబేస్లో రెగ్యులర్గా ఉండి వాళ్ళకి ఎలాంటి షూట్లు జరిగినా ప్రజెంట్ మననే అడుగుతూ ఉంటారు. అండ్ ప్రగతి న్యాచురల్స్ అనేసి ప్రగతి రిసార్ట్స్ వాళ్ళది ఉంది, సో వాళ్ళకి. సో మల్టిపుల్గా ఇంకా హైదరాబాద్లో ఎలాంటి వాళ్ళకైనా ప్రమోషన్ కావాలి, వాళ్ళ బ్రాండ్ని ఎలివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన హైదరాబాద్ మోడల్స్ని వాళ్ళు కనెక్ట్ అవుతూనే ఉంటారు రెగ్యులర్గా. అండ్ నాట్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అండ్ కాంటాక్ట్స్ కాకుండా గూగుల్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఫేస్బుక్లో అయినా జస్ట్ డేల్లో అయినా ఎక్కడైనా మన టాప్ ట్రెండింగ్లో ఉండడం వల్ల రెగ్యులర్గా మనకైతే అసైన్మెంట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన మోడల్స్కి అండ్ మన క్లయింట్స్కి వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా మోడల్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ క్లయింట్స్ కాకుండా టాలీవుడ్లో కూడా చాలా మూవీస్కి మనము వెబ్ సిరీసెస్కి క్యాస్టింగ్ చేయడం జరిగింది. అంటే మోడల్స్ని ఇవ్వడము, హీరోలని హీరోయిన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ అవకాశాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. యా, సో మీ ద్వారా చాలా మంది తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యాక్స్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు సార్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని నేను కోరుకుంటున్నాము. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.